హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్. ఇవాళ వీడియోలో వచ్చేసి హెల్దీగా గోధుమ పిండితోటి అప్పడాలండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. కరకరలాడుతూ వస్తాయండి, తిన్నా కొద్దీ కూడా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ వరకు కారం, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని, ఆ తర్వాత 2 స్పూన్ల వరకు నూనె వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. నేను నార్మల్ నూనె వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుని పిండి మొత్తాన్ని ముద్దలాగా చేసుకోవాలండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని ఇప్పుడు 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీలాగా చేసుకోవడం కోసం కొంచెం పిండిని చల్లుకుని ఆ పైన కొద్దిగా పిండిని పెట్టుకుని పెద్ద చపాతీలాగా చేసుకోవాలండి. మీకు ఎంత సైజు చపాతీలాగా వస్తాయో అంత సైజు చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాక వీటిని రౌండ్గా కట్ చేసుకోవడం కోసం ఒక చిన్న సైజు మూతను తీసుకున్నానండి. ఇప్పుడు ఆ మూతను తీసుకుని గట్టిగా పెట్టి నొక్కితే రౌండ్గా చిన్న సైజు అప్పడాలాగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాక ఆ పైన పిండిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న అప్పడాలని తీసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా చేసుకున్నాక వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులోకి తగినంత ఆయిల్ వేసుకుని నూనె బాగా వేడయ్యాక ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకుని 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా ఫ్రై చేసుకున్నా కూడా ఆయిల్ నుంచి తీసాక నల్లగా అయిపోతాయండి, అందుకని లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే గోధుమ పిండితో అప్పడాలు రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.